హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్తే. అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. మన వరలక్ష్మి పూజ సందర్భంగా నేను 9 రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నాను అనమాట. ఎందుకు అనంటే చాలామంది 7 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసండి. పోయినసారి చూశాను, నన్ను అడిగారనమాట. ఒక ప్రసాదాలు కొంచెం ఈజీగా చేసుకుని ఏమైనా చూపించే, మరీ పెద్ద పెద్ద ప్రాసెస్లో కాకుండాను. ఎందుకంటే నేను ప్రసాదాలు వీడియోలు పెట్టినప్పుడు అవన్నీ కొంచెం పెద్ద ప్రాసెస్లో ఉన్నాయి. ఇంటికాడ ఉండే ఇలా చేసుకోవచ్చు, కానీ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు అంతా చేయాలంటే కుదరదు నాకు అని అడిగారు. నాకు అప్పుడేమి టైం లేదు చేయడానికి. అందుకే ఈసారి మీకు ఎవరైనా సరే, ఇప్పుడు యుఎస్లో అది పిల్లలు అది ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఎక్కువ ప్రాసెస్లో చేయాలంటే కుదరదు. అలాగే తినేవాళ్ళు కూడా ఉండాలి కదా మనం చేసిన ప్రసాదాలన్నీ. కానీ అందుకనే కొంచెం ప్రసాదాలు చేసినా కానీ 9 రకాలు ఎలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగనే గంట సేపట్లో అయిపోద్దని అయితే మాత్రం చెప్పలేనండి. నేను మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కానీ తొందరగా అయిపోతాయి ప్రసాదాలు చేసుకోవడం మాత్రం. మరి ఇంకెందుకు ఆలస్యం? అయితే 9 రకాల ప్రసాదాలు ఈజీగా చక్కగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ప్రసాదానికి ఏంటంటే, నేను బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. పులిహోరకి దద్దోజనానికి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఇవి కడిగి తీసుకొస్తాను. ఇదిగోండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, 2 గ్లాసులు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. రైస్ కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఈ విజిల్స్ వచ్చి ఆవిరి అయ్యే లోపల మనం గార్లి పిండి అయితే రుబ్బేసుకుని పెట్టుకోవాలండి. ముందే రాత్రి మనం పప్పు నానబోసుకుని పెట్టుకుంటే, మినపప్పు 1 గ్లాస్ పప్పు అయితే నానబోసుకున్నాను. అది శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా, ఇలా చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పిండిని. వాటర్ కొద్దిగానే పోసుకుని ఉప్పు వేసుకోకుండా రుబ్బుకోవాలి. మనకి ఒకవేళ స్వీట్ గార్లు అది వేసుకుంటే ఉప్పు వేసుకోకూడదు, లేకపోతే ఉప్పు వేసుకుని రుబ్బేసుకున్న మనకి పిండి కలుపుకున్నాక ఎక్కువ జార్ అవ్వదు అనమాట. అయితే నేను ఈ గార్లు ఎలా వేస్తానో చూడండి. ఒకవేళ ఫుల్ వీడియో కావాలి, ఉత్తి గార్ల వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. ఇదిగోండి, ఈ గార్ల పిండిలో 1-2 స్పూన్లు మైదా పిండి వేస్తాను. గారెలు చాలా స్మూత్గా వస్తాయన్నమాట కొంచెం మైదా పిండి వేసుకుంటే. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర ఇదిగోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. మజ్జిగ వడలకి నార్మల్ వడలకి రెండింటికి సేమ్ ఒకేలా కలిపేస్తున్నానండి. మీరు మజ్జిగ వడలు పచ్చిమిరపకాయలు అది వేసుకోను అంటే ముందు మజ్జిగ వడలు వేసేసుకుని తర్వాత నార్మల్గా వేసుకోండి. ఇవి మైదాపిండి అవి కలిపిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. అలాగే మనకి మిక్సీలో వేసిన పిండి పేలుతుంది కదా, అలా పేలకుండా ఉంటాయి అన్నమాట. మీరు బీట్ చేయకుండా మాత్రం వేయకండి, బీట్ చేసుకోవాలి. ఇదిగోండి, పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నూనె పక్కన పెట్టానండి, కాగుతుంది. ఈ కాగే లోపల మనం మజ్జిగ చారు మజ్జిగ వడలకి పోపు వేసేసుకుందాం. కొంచెం పోపుకి ఆయిల్ వేస్తున్నాను. 2-3 స్పూన్లు సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. 1/2 టీ స్పూన్ అంతా మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇదిగోండి, ఇవి వేగాలి. కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోండి, ముక్కలు. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు 1-2 చిరుకులు. వేగిపోతుంది కదా పోపు, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొట్టుకుని పెట్టుకోవాలన్నమాట పెరుగు. ఆ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. మజ్జిగను చేసుకోవాలి కొంచెం పలచగా. మరీ పలచగాను ఉండకూడదు, అలాగని బాగా పెరుగులాగా చిక్కగాను ఉండకూడదు. ఇలా ఉంటేనే మనకి గారెలకు బాగా పీర్చుకుంటుంది అన్నమాట. ఇందులో సాల్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ వేసానండి. ఆల్రెడీ గారెల్లో ఉంది కదా, అందుకని కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. గారెలు వేసుకున్నాక ఇందులో వేసేసుకుందాం. ఇక కొంచెం పెరుగ్గిల కొట్టుకున్నాం కదండి, అవి మజ్జిగని ఇందులో వేసుకుని చెయ్యి తడుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ చెయ్యి ఇలా తడుపుకుంటే కలర్ బాగా వస్తాయన్నమాట గారెలు. అందులోనే మనకి గారెలు వేయడానికి చెయ్యికి పిండి అంటుకోదు ఆ తడి ఉంటేది. ఇలాగా ముద్దను వెగరేసుకుంటూ పైకి కిందకి ఇలాగా, అప్పుడు ఇలా చేతి ఇలా స్ప్రెడ్ చేసుకుని హోల్డ్ చేసుకుని గారెలు వేసుకోవాలి. గారెలన్నీ ఇలాగా తిరగేసుకోవాలి చూడండి. మధ్యలో కొంచెం ఎర్రగా వేపుకోవాలి, లోపల కూడా బాగా వేగిపోతాయి. ఇదిగోండి, గారెలు చక్కగా వేగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు మజ్జిగలో ఈ గారెలు వేసేస్తున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు విడిగా అది ప్రాసెస్ కొంచెం వేరేలా ఉంటుందండి, ఇవి వేరేగా ఉంటాయి. ఇవి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా చేసేసుకోవడం అనమాట. ఇలాగ మజ్జిగలో నానబెట్టేసుకుందాం, గారెని పక్కన పెట్టేసుకుందాం.
ఇవి కూడా మామూలుగా గారెలు అయితే ముందు వేసేసుకున్నాం, తర్వాత లాస్ట్ అవి మాత్రం మజ్జిగలో వేసాను కదా. ఇవన్నీ రెండు రకాల ప్రసాదాల కింద అనమాట. ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. రైస్ అయితే అయిపోయింది కదా, కొంచెం రైస్ తీసేసుకుని మనం దద్దోజనానికి కొంచెం మెదుపుకోవాలన్నమాట. ఇదిగోండి పులిహోరకి తీసుకుని రైస్ పక్కన పెట్టుకుని దద్దోజనానికి కొంచెం మెదుపుకోవాలన్నమాట, మెత్తగా చేసుకోవాలి. నేను ప్రసాదం మట్టుకే కొంచెం దద్దోజనం చేస్తున్నానండి, మీరు ఎంత కావాలో దాన్ని బట్టి చేసుకోండి. ఇది కొంచెం ఉప్పు వేసి మెదుపుకుంటే తొందరగా మెదుగుద్ది. నేను కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి ఇందులో పెరుగు కొంచెం గిలకెట్టి వేస్తున్నాను నేను. ఇక దద్దోజనంలోకి బాగా మెత్తగా చేసుకుంటాను రైస్, నేను అంత మెత్తగా చేయను అనమాట. కొంచెం పెరిగే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను, బాగా కొంచెం గిలకొట్టేసి. ఇక ఇలా ఉంటుంది, ఈ జారుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకుందాం. ఇదిగోండి పోపు వేస్తున్నాను దద్దోజనానికి. కొంచెం ఆవాలు వేసుకోండి, అలాగే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మినపప్పు. నేను వేసేది కొంచెం కొంచెమే చేస్తున్నాం కాబట్టి శనగపప్పు ఆప్షనల్ అండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద ఇలా వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము. ఇవన్నీ పోపు వేగిపోతున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఒక పావు తీసుకున్నాం తింగువ, అలాగే కొద్దిగా మిరియాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పోపు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడం. మనం ఎందులో అయితే గిన్నెలకు ప్రసాదానికి తీసుకుంటామో అది తీసేసి పక్కన పెట్టుకోవడం. ఇదిగోండి పులిహోర పోపు వేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఒక గరిటెలో. నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. అలాగే మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను. పప్పులు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేస్తున్నాను. ఇలా పల్లీలు అవి కొద్దిగా వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వేసుకోండి చీరికలు చేసుకుని. కరివేపాకు అల్లం సన్నగా ఇలాగా తురుముకుని వేసుకోండి, ముక్కల కింద కన్నా ఇలా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పోపు ఇలా వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్, అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అండి. ఒకటి పావు వేసానండి, మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇలాగ కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి పోపు అయితే ఇందులో వేసేసుకుంటాం. ఇదిగోండి కాల్తం చెయ్య ఒకసారి బాగా నీట్గా కలిపేసుకోండి. ఇదిగోండి ఇలా చక్కగా పులిహోర కలిపేసుకున్నాక ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను. ఇందులో పంచదార వేసి ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ ఇలా పిండుకుని కలుపుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ పులుపు ఒకేసారి మనం తింటున్నప్పుడు ఇదిగా అనిపిస్తుంది, అంటే బాగా పుల్లగా అనిపిస్తుంది. ఆ పులుపు ఎగుటు ఎక్కువగా లేకుండా సమానంగా ఉంటుంది అన్నమాట, రుచి బాగుంటుంది ఇలా పంచదార వేసుకుని కలుపుకుంటే. కొంచెం అన్నం మాత్రం వేడిగానే ఉండాలండి, మనం ఎప్పుడైనా సరే పంచదార వేసినప్పుడు. ఇలా సన్నగా కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి పులిహోర. ఇదిగోండి సేమియా బూరెలు చేసుకోవడానికి ఫస్ట్ సేమియాలు వేయించుకుందాం. అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను, నెయ్యి వేసి ఒక గ్లాసు సేమియాలు వేస్తున్నాను. ఈ సేమియాలు వేయించుకుని తీసేసుకుందాం. లైట్గా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సేమియాని. సేమియాలు చూడండి వేగిపోయినాయి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోస్తాను ఫస్ట్. గ్లాస్ సేమియాకి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. రెండు గ్లాసులు పోస్తే సేమియా మెత్తగా అయిపోతుంది అన్నమాట, పలుకు ఉండాలి. అందుకు గ్లాసున్నర వేసుకుంటే సరిపోద్ది. హైలో పెట్టుకునే ఉడికించుకోవాలి, సిమ్లో కాదు. ఇక చూడండి హైలో పెట్టి ఇలా దగ్గరగా అవ్వనివ్వాలి. గ్లాసున్నరకి ఎక్కువ అస్సలు వేయకూడదండి వాటర్, ఇంకొంచెం 1-4 స్పూన్ తక్కువ వేసుకున్న పర్వాలేదు, కానీ వాటర్ మాత్రం ఇలా చూడండి. మీకు ఇంకా ఉడికింది అది చూసుకోవాలన్నట్టు ఏం లేదు, ఆ కొలత ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా అయిపోతుంది పలుకు. ఇక ఇందులో 1/4 వంతు షుగర్ వేస్తాను. మీకు బాగా స్వీట్ ఇష్టం అంటే గ్లాస్ ఫుల్గా వేసేసుకోండి. ఇలా వేసేసుకుని దీన్ని ఇప్పుడు పాకం రానివ్వాలి. చూడండి షుగర్ కరిగిపోయి మళ్ళీ పాకంలో ఎలా అయిందో, ఇది మళ్ళీ దగ్గర పడాలన్నమాట. ఇక హైలోనే పెట్టుకోండి, కలుపుతూ ఉండండి, 1-2 నిమిషాల్లో అయిపోద్ది. ఇదిగోండి చూడండి అంటుకుంటూ దగ్గరగా అవుతుంది కదా. ఇంకొంచెం ఇక ఇలా ఉంది కదా, ఇలా చూడండి ఇలా ఉంది కదా. ఇంకొంచెం 1 సెకండ్ కూడా అవసరం లేదు, 1/2 సెకండ్ కూడా అవసరం లేదు. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చూసారా ఇది ఎలా అయిందో. ఇలా ఉంటుంది అనుకోండి, ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. మనం ఈ లోపల తోపు కింద కలిపేసుకుందాం. 1-5 స్పూన్లు మైదా పిండి వేసుకోండి, బియ్య పిండి 1-2 స్పూన్లు. ఇదిగోండి కొద్దిగా రుచికి సాల్ట్ వేసుకోండి, 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే కొంచెం సప్పగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలిపేసుకుందాం. చూసుకుని వేసుకోండి, ఒకసారి వేసేస్తే
మరి గట్టిగా అంటే పలచగా మరీ జారుగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా చూడండి, ఇవి ఇలా ఉండాలన్నమాట. మరీ పలచగా ఉండకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు సేమియా అది చల్లారిపోయి ఉంటుంది, ఉండలు చేసేసుకుందాం. ఇంక ఇలాగా ఉండలు చేసుకోండి. మన చెయ్యికి నీళ్ళు తడి చేసుకున్నాం అనుకోండి, ఉండ బాగా వస్తుంది, కానీ ఎక్కువ రోజులు నిలవండవన్నమాట సేమియా బుర్రలు. ఇలాగా నూనె కానీ నెయ్యి కానీ తడి చేసుకోవాలి. నెయ్యి తడి చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలాగా ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. సేమియా బుర్రలు వేసుకోవడానికి నూనె అయితే కాగిపోయిందండి. ఇదిగో ఈ మిశ్రమంలో ఈ ఉండని ఇందులో ఇలా వేసేసుకుని ఇదిగోండి ఇలా వేసుకుని ఒక స్పూన్తో ఒకవేళ ఇలా వేసేసుకోండి. ఇదిగోండి బూరెలు ఎప్పుడు ఇలా ఇలా పైన తిప్పాలండి, ఎందుకంటే కొంచెం వేగిన తర్వాత లేకపోతే పిండి గరిటి కంటుకుపోతుంది. ఇలా ఈవెన్గా ఇలా రౌండ్గా తిప్పారంటే అన్నీ ఈవెన్గా ఎగుతాయి అన్నమాట. ఇవైతే కలర్ రావాలండి, ఇవి ఇలా ఎర్రగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అప్పుడైతేనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవ్వండి శనగలు రాత్రి నానబెట్టుకోవాలండి. పొద్దున్నే ఒక రెండు సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్ శనగలు నానబెట్టుకున్నాం అంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి. ఇవ్వండి కేసరి చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను, రవ్వ వేయించుకుందాం. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి, అలాగే కొంచెం కిస్మిస్ పళ్ళు కూడా వేసుకుంటున్నాను. ముందు ఇవి వేయించేసుకోవాలి. ఇవ్వండి కొన్ని జీడిపప్పులు అయితే వేగిపోయిన జీడిపప్పుని కొన్ని తీసేస్తున్నానండి, ఎందుకంటే దద్దోజనంలో ఇందాక వేసుకోలేదు, వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొన్ని జీడిపప్పులు తీసేస్తున్నాను. ఒక టీ గ్లాసుడంత రవ్వ అండి, బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. వేసుకుని వీటితో పాటు వేయించేస్తాను. ఇదిగోండి రవ్వ దీంతో పాటు బాగా వేగిపోయింది. అయితే పక్కన వాటర్ మరగ పెట్టుకుంటున్నాను, ఒకసారి చూపిస్తా చూడండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ వేసుకున్నాం కదా, రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. రెండు గ్లాసులకి కొంచెం ఒక పావంత ఎక్కువ వేసుకోవాలన్నమాట, కొంచెం మరిగిపోతే కదా వాటర్, అందుకని ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవ్వండి ఇలా వేసేసుకుని కలుపుకోవాలి. బాగా మరుగుతున్న నీళ్ళే వేసుకోవాలి. చల్లటి నీళ్ళు వేస్తే మనకి సతికిలు పడిపోయినట్టు అయిపోద్ది, ఆ టేస్ట్ ఉండదు అన్నమాట రవ్వ మళ్ళీని. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాండి, ఆరెంజ్ ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్ అండి, మేమేంటంటే ఫొటోస్ తీయడం కోసం అది వేస్తున్నాం తప్ప, నార్మల్గా ఇంట్లో పడేటట్టయితే అసలు వెయ్యం. అది కూడా మీకు చెప్తున్నానండి. ఇంకా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా చూడండి రవ్వ ఎలా దగ్గరగా అయ్యిందో, వెంటనే దగ్గర పడిపోతుందండి ఇదైతేని. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి, మనకి ఉడికిపోతుంది. మనం ఇప్పుడు ఇంకా పంచదార వేసిన తర్వాత మళ్ళీ పలచగా అయ్యి ఉడికిపోతుందండి. ఇది రవ్వ వేసిన వెంటనే మనం వాటర్ వేసిన వెంటనే గట్టిపడిపోద్ది అనమాట. ఇలాగా ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు పంచదార. ఇది కొంచెం పంచదార వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలాచి పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. షుగర్ కరిగి మళ్ళీ దగ్గర పడుతుందండి. ఇదిగో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది కేసరిబాత్. శనగలు ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వాడేసేసుకోవాలండి. శనగలు చూడండి ఇలా ఉడకాలి, మన చేతితో ఇలా అంటే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలాగే పెట్టుకోవచ్చు అండి, దేవుడి దగ్గర ప్రసాదంలాగా. పచ్చివి కూడా అంటే నానబెట్టినవి అలాగే నీళ్ళు వాడేసేసుకుని కూడా పెట్టుకుంటారు, లేదంటే ఇలా ఉడకబెట్టుకుని పెట్టుకోవచ్చు, లేదా ఇలా పోపు వేసుకుని కూడా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా లైట్గా పోపు వేస్తానండి, అంతే. కావాలంటే ఈ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను ఒక రెండు స్పూన్లు. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పావు పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి జీలకర్ర ఆవాలు బాగా వేగాలి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి, ఒక్క ఎండుమిరపకాయ అండి. ఇది ఈ పోపులో కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంత. ఇది ఈ శనగలు వేసేసుకోండి, ఇంట్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదిగోండి పోపు వేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. ఇందులో సాల్ట్ అయితే వేయట్లేదండి, ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికిపించుకున్నాం కదా. మీకు కావాలంటే వేసుకుందిగిన తర్వాత తీసేసుకుందాం.
ఇది ఇక్కడ ఒక 5-6 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నానండి. అయితే ఆల్రెడీ బియ్యం కడిగి ఆరబోసుకుని కొంచెం తడి ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నాను. చాలాసేపు అయింది కదా, నేను మిక్సీ పెట్టేసి కొద్దిగా పొడిగా ఉంది, ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట. బాగా తడిగా ఉందనుకోండి పిండి, అప్పుడు వాటర్ చాలా తక్కువ పడుతుంది. ఇదిగోండి బెల్లం, ఒక 5-6 స్పూన్లు బియ్యం పిండి, ఒక 3 స్పూన్లు బెల్లం ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. బెల్లం బాగా మెత్తగా తురుముకుంటే తొందరగా కలిసిపోతుంది. చల్లివిడి కలిపేటప్పుడు నేను చాలా తక్కువ కలుపుతానమాట, ఎందుకంటే ప్రసాదంగా కొంచెం కొంచెమే పెట్టు అంటారు మా పిల్లలతో. మా పిల్లలే కదా, నేను కూడా కొంచెమే తింటాను. చల్లివిడి మనం ప్రసాదానికి ఇలా చేసుకున్నప్పుడు మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు తినకుండా ఏం చేస్తారు మీరు? నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు, మరి ఏం చేస్తా తెలుసా? ఇందులో కొంచెం వాటర్ కలిపేసుకుని దోశలాగా వేసుకుని తినేస్తుంది. ఎంత ఇష్టమో ఆ స్వీట్ కింద అలా తినేటట్టయితే చక్కగా వేసుకుని తినేయచ్చు కదా. చూసారా, మీరేమనుకుని ఉంటారు, వీడియోస్ అన్నీ ఏమైనా పాత వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనుకున్నారా ప్రసాదాలు? లేదండి, ఇక్కడ నా ఫేస్ చూసారా, ఏదో ఒక్క వీడియో రెండు వీడియోలు చేస్తాం, ఇలా 9 వీడియోలు చేయాలంటే కొంచెం కష్టమే. మామూలుగా ఇంట్లో అయితే ఫాస్ట్గా ఎంతసేపు అండి, పూజ టైంలో 1 గంటన్నర 2 గంటలు మొత్తం పిండి వంటలన్నీ చేసేసుకుంటాం కదా. ఇలా వీడియోకి చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి, చాలా టైం పడుతుంది, అనుకున్నంత ఈజీ కాదు. ఇదిగో చరువుడు అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాం. పానకం తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం ఇందులోకి 1 గుప్పుడు బెల్లం వేసుకోండి. వేసుకుని తురుముకుని వేసుకుని ఇలాగ కలిపేసుకోవాలి. ఇదిగోండి మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి 1-4 తులసి ఆకులు వేసుకుంటే ఇది మనకి పానకం రెడీ అయిపోయింది. వరలక్ష్మి పూజ సందర్భంగా 9 రకాల ప్రసాదాలు చేసి చూపించాం కదండి, ఏమేం చేస్తాను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ప్రసాదాలన్నీ చూడండి, మజ్జిగ గారెలు, శనగలు, దద్దోజనం, ఇదిగోండి కేసరీబాదు, పానకం, వడపప్పు, సలివిడి, అలాగే సేమియా బూరెలు, గారెలు, పులిహోర, 9 రకాల ప్రసాదాలు చూసారు కదా ఎలా చేసుకున్నామో. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే ప్రసాదాలు అన్నమాట ఇవైతేని. అంటే మనకి అందరికీ హార్డ్గా ఒక్కొక్క ప్రసాదం చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుందండి, ఆ ప్రాసెస్లో కనుక చేసుకున్నామంటే చాలా టైం పడుతుంది అన్నమాట. అది టైం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. అలా కనుక చేసుకోవాలి అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియోస్ కూడా ఒక్కొక్కటి పులిహోర, దద్దోజనం కానీ అన్నీ సపరేట్గా ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ లింక్ పెడతాను, కావాలంటే చూడండి. ఇలా సింపుల్గా చేసుకోవాలి, తొందరగా అయిపోవాలి, ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళు అది ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఇలాగా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను అనమాట. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఓకేనండి, బాయ్.